అకాల వర్షాలు వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం కేసీఆర్. పంట దెబ్బతిన్న రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా నిధులను జమ చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రకటించిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీ జాగాలు ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలోనే 4 లక్షల ఎకరాలకు సంబంధించి 155,000 మంది అర్హులకు పోడు భూముల పట్టాలు అందజేస్తామన్నారు కేసీఆర్. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ నిర్వహణ కోసం సీఎం ప్రత్యేక నిధి నుంచి 1 కోటి రూపాయలను మంజూరు చేశారు. ప్రగతి భవన్లో పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పెంపకం, పేదలకు ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది ఐటీ రంగంలో 150,000 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు మంత్రి కేజీఆర్. హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ ట్రైలర్ మాత్రమే అన్నారు. రాబోయే రోజుల్లో 2,400 కోట్లతో లింకు రోడ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కాజాగూడలో పెద్ద చెరువు పనులు ప్రారంభించారు కేటీఆర్. 50 చెరువుల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. విత్ 7,000+ స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇస్ ద లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ. ఈరోజు ఇట్ హస్ బికమ్ అ హ్యూజ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఐ థింక్ అబౌట్ 50 డిఫరెంట్ లేక్స్. రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ కోసం మరింత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు మంత్రి హరీష్. ఎంసీహెచ్ల మీద 490 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గాంధీలో, అలువాల్లో, నిమ్స్లో 600 పడకలతో ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నిమ్స్లో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్. దాదాపు ఎంసీహెచ్ హాస్పిటల్ మీద రాష్ట్ర ప్రభుత్వం 499 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం. ఈ 499 కోట్లు ఖర్చు పెట్టి 27 ఎంసీహెచ్ ఆసుపత్రులు ఏర్పాటు చేయడమే కాక వసతులు పెంచినాం, ఎక్విప్మెంట్ పెంచాం, సిబ్బందిని కూడా పెంచాం. అంటే ఒక 600 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ హాస్పిటల్స్ ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉత్తమ గ్రామ పంచాయతీలకు కేంద్రం 20 అవార్డులు ఇస్తే అందులో 19 తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయన్నారు. మహబూబాబాద్ కలెక్టరేట్లో దీన్ దయాల్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ అవార్డులను మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ప్రదానం చేశారు ఎర్రబెల్లి. అది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన ఉపాధ్యాయులు చూస్తారు ఎంత విచ్చరించాడు, 15 రూపాయలు తెచ్చింది. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి కేంద్ర విధానాలను. తెలంగాణలో 24 గంటల కరెంటు కట్ చేయాలని కేంద్రం చూస్తుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేంద్రం ధరలను పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అదానీ అంబానీల కోసం మోడీ ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా మునుగోడులో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అడ్డుకోవడానికి ఎటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉండని విషయాన్ని కూడా మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వివరించాలని చెప్పి మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. మేడ్చల్ జిల్లా పెద్యాదిగూడలో జీవో 58 లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీకి వచ్చారు మంత్రి. అయితే కొంతమందికే పట్టాలు రావడంతో ఆందోళనకు దిగారు లబ్ధిదారులు. ఓ దశలో మంత్రిని చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు లబ్ధిదారులు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి మల్లారెడ్డి. మరోవైపు మల్లారెడ్డిని కలిసేందుకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. గడ్కేసర్ మండల రైతు సహకార సంఘం సర్వసభ సమావేశంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఉదయం 10 గంటలకు జరగాల్సిన సమావేశానికి మంత్రి ఆలస్యంగా రావడంతో మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రైతులు. దీంతో రైతులను బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు మల్లారెడ్డి. రైతుల ఆందోళనలతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సమావేశం నుంచి వెళ్లిపోయారు మల్లారెడ్డి. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న అసమ్మతి నేతలు ఇప్పుడు వరుసగా ఎమ్మెల్యే ఆనంద్కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనంద్ ఎమ్మెల్యే వర్గీయులు అక్కడికి చేరుకుని కుర్చీలు, టెంటు ధ్వంసం చేశారు. అసమ్మతి వర్గీయులు సైతం తిరగబడడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి పంపించారు.